హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గసెట్ ప్రాబ్లం ఎలా చూడాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్వశ్చన్లో చూసుకుంటే కాలమ్ ISHB 350 అట్ ది రేట్ ఆఫ్ 661.2 పర్ మీటర్ సెక్షన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫ్యాక్టరీ లోడ్ 700 కిలో ఇచ్చాడు. అలాగే మనకి డిజైన్ సూటబుల్ ఫర్ బోర్డెడ్ గసెట్ ప్లేట్ ఫైండ్ అవుట్ చేయమన్నా డిజైన్ చేయమన్నాడు. ఇక్కడ మనకి కాంక్రీట్ గ్రేడ్ కాంక్రీట్ M15 ఇచ్చాడు. మళ్ళీ 24 mm డయామీటర్ బోల్ట్ ఇచ్చాడు. గ్రేడ్ ఆఫ్ 4.6 మేకింగ్ ఆఫ్ కనెక్షన్స్ అని చెప్పాడు ఫ్రెండ్స్. ముందుగా మనం గివెన్ అడ్రస్ చూసుకుంటే FU FI అవన్నీ వాల్యూస్ అని వేసుకొని, అలాగే మనం ముందుగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే బేరింగ్ స్ట్రెంత్ కాంక్రీట్ ఫైండ్ అవుట్ చేయాలి. 0.45 FCK వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే FCK మనకి 6.75 నోట్ పర్ mm స్క్వేర్ వచ్చింది. మన యొక్క సెక్షన్ కన్సర్ వచ్చి మన క్వశ్చన్లో మెన్షన్ చేశారు కదా, ఆ సెక్షన్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని వేసుకొని నెక్స్ట్ మనకి క్వశ్చన్లో 24 mm బోల్ట్ అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఆ బోల్ట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రమ్ ఫస్ట్. ఏరియా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ మనకి ఇచ్చారు కదా ఫ్రెండ్స్, 24. దానికి డీ నాట్ అంటే జీ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. డీ నాట్ అంటే మనకి 24 ఉంది కాబట్టి దీనికి +2, అలాగే 16 బిలో ఉంటే 1 + 1, అలాగే 24 కన్నా ఎబో 26 కన్నా ఎబో ఉంటే మనం +3 అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మనకి IS 800 2007లో ఉంటుంది బోల్ట్ యొక్క సంబంధించి. జీ ఫైండ్ అవుట్ చేయడానికి డీ నాట్. మళ్ళీ స్టెప్ 2 ఏంటంటే మనకి ఏరియా ఆఫ్ ది బేస్ ప్లేట్ ఫ్రెండ్స్. ముందుగా మనం గసెట్ ప్లేట్కి వెళ్ళేటప్పుడు ముందుగా బేస్ ప్లేట్ చేసిన తర్వాత మాత్రమే మనం గసెట్ ప్లేట్ యొక్క డిజైన్ అనేది చేయగలం ఫ్రెండ్స్. ముందుగా బేస్ ప్లేట్కి ఏరియా చూస్తే ఇక్కడ మనకి లోడ్ క్వశ్చన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఫ్యాక్టరీ లోడ్ ఇక్కడ 6.75 ఎలాగొచ్చిందంటే మనకి బేరింగ్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్. ఇక్కడ చూడు బేరింగ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా, 6.75 ఆ వాల్యూ అనేది ఇక్కడ వేసుకున్నాం. మనకి అప్పుడు ఏరియా ఎంత వచ్చింది బేస్ ప్లేట్ యొక్క ఏరియా 2 × 10³ mm² వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి గసెట్ ప్లేట్ యొక్క గసెట్ ప్లేట్ థిక్నెస్ అనేది ఎజ్యూమ్ చేసుకుంటాం ఫ్రెండ్స్, 16 mm గసెట్ ప్లేట్. నెక్స్ట్ దానికి సెక్షన్ అనేది మనకి ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే మనకి సెక్షన్ అదే బేస్ ప్లేట్ పైన మనకు ఒక ప్లేట్స్ అనేవి బోసే వెర్టికల్గా ప్రొవైడ్ చేసి ఎల్ యాంగిల్ అని ISA యాంగిల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఆ ఎల్ షేప్లో ఉన్నాయి కదా అవి, ఆ యొక్క ISA మనం 150 × 115 × 15 ఇది ఒక వాల్యూ అనేది ఇంకా ఎల్ సెక్షన్కి మనకి తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ 150 × 115 × 15 యాంగిల్ ఇంకా అన్ఈక్వల్ యాంగిల్స్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఇది స్టీల్ టేబుల్స్లో ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఫిక్స్డ్గా తీసుకున్న ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ డిజైన్ చేసేటప్పుడు. నెక్స్ట్ మనకి ఈ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ముందుగా మన లెంత్ ఆఫ్ ది బేస్ ప్లేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ లెంత్ ఆఫ్ ది బేస్ ప్లేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ మనకి ఎల్ సెక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఎల్ సెక్షన్లో మనకి చూసుకుంటే ఆ యొక్క డైమెన్షన్స్ ఉన్నాయి కదా, 150 వెర్టికల్గా హైట్, 150 విడ్త్, ఇంకా 15 ఏమో మనకి థిక్నెస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. దాని విధంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐ సెక్షన్లో మనకి చూసుకుంటే అక్కడ డెప్త్ ఇచ్చారు కదా 350, ఆ డెప్త్ ప్లస్ ఇక్కడ మనకి 16 mm గసెట్ ప్లేట్ దాన్ని 2 times ఇంటూ చేసి తర్వాత 2 × 150 ఇక్కడ చూసుకుంటే ఎల్ సెక్షన్లో ఆ విడ్త్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ విడ్త్ చేస్తే మనకి లెంత్ ఆఫ్ ది బేస్ ప్లేట్ వస్తుంది ఫ్రెండ్స్, అది 612 వచ్చింది ఫ్రెండ్స్. మనం మ్యాక్సిమం 620 mm అని తీసుకున్నాం. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ది బేస్ ప్లేట్, విడ్త్ ఆఫ్ ది బేస్ ప్లేట్కి టోటల్ ఏరియా బై లెంత్. ఇక్కడ టోటల్ ఏరియా అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ ఏరియా టోటల్ ఫ్యాక్ట్ లోడ్ బై బేరింగ్ స్ట్రెంత్ అది కాంక్రీట్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ వాల్యూ అనేది 651.25 × 10⁶ వచ్చింది ఫ్రెండ్స్. దాని ద్వారా మనకి ఇక్కడ లెంత్, ఇక్కడ లెంత్ అంటే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా ఫ్రెండ్స్, 620 ఆ 620 చేసాం కదా ఫ్రెండ్స్, ఆ 620 చేస్తే మనకి ఎంత వచ్చింది వాల్యూ, 406.20 వచ్చింది. నెక్స్ట్ ప్రొవైడ్ బేస్ ప్లేట్, ఇక్కడ మనకి బేస్ ప్లేట్ లెంత్ బ్రెత్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇది లెంత్ ఇది బ్రెత్ రెండు వాల్యూస్ వస్తుంది. నెక్స్ట్ మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి, బేస్ ప్లేట్ థిక్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. థిక్నెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయక ముందు మనం లెంత్ ఆఫ్ ది బేరింగ్ ప్రెజర్ కొట్టాలి. లెంత్ ఆఫ్ ది బేరింగ్ ప్రెజర్ ఫార్ములేట్ అంటే P/A′. ఇక్కడ P అంటే మనం ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు ఫ్యాక్టర్ లోడ్. A1 అంటే ఆల్రెడీ మనం బేస్ ప్లేట్ యొక్క డైమెన్స్ వచ్చే కదా ఫ్రెండ్స్, బ్రెత్ డెప్త్ ఆ డైమెన్స్ చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేసి మనం బేరింగ్ ప్రెజర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. 6.68 వచ్చింది ఫ్రెండ్స్, ఇది గ్రేటర్ దెన్ అంటే ఇప్పుడు 0. మనకి కాంక్రీట్ బేరింగ్ స్ట్రెంత్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ స్ట్రెంత్ కన్నా ఇది ఎక్కువ ఇది తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బేరింగ్ ప్రెజర్ అనేది, అప్పుడే మనం చెక్ ఓకే అయినట్టు అర్థం. నెక్స్ట్ మన ఇక్కడ ఆల్రెడీ మన బ్రెత్ డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంకా ఏడు ఫైండ్ అవుట్ చేయాలి, థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి. థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా C1కి ఒక ఫార్ములా, ఈ C1 ఎలా వచ్చిందంటే
ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎల్ సెక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మనకి ఇక్కడ 115 ఉంది. ఇక్కడ థిక్నెస్ ఎల్ సెక్షన్లో ఇక్కడ 15 mm, ఆ 115లో 15 థిక్నెస్ తీసేస్తే మనకు 100, డైరెక్ట్గా మనం 100 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ కొంచెం డిస్టెన్స్ అనేది ఒక 4 mm అనేది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం 4 mm ఎక్స్ట్రా డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మనం 104 mm వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మ్యాజ్ మూమెంట్ అక్కడ ఫైండ్ అవుట్ చేస్తే WC1² / 2. ఇక్కడ డబ్ల్యూ అంటే మనకి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ WP/A1 బేరింగ్ ప్రెజర్ అది వేసుకుంటే మనకి వాల్యూ అనేది మూమెంట్ ఎంత వచ్చింది 361.25 × 0.44 Nm² వచ్చింది. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ కెపాసిటీ ఫార్ములా ఏంటంటే MD=1.2 ZE(Γ/M0). ఇక్కడ ZE అంటే ఫార్ములా ఉంది 1 × T² / 6, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ స్క్వేర్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు MD=45.4545 T² వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ MD=M2కి ఈక్వల్ చేస్తే మనకి టీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ టీ అనేది టోటల్గా థిక్నెస్ వస్తుంది. మన యొక్క బేస్ ప్లేట్ థిక్నెస్ కావాలంటే మనకి టోటల్ థిక్నెస్ బై మనకి యాంగిల్ యొక్క థిక్నెస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ యాంగిల్ యొక్క థిక్నెస్ చేస్తే మనకి 13.19, అప్రాక్సిమేట్లీ మనం 16 mm అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి బేస్ ప్లేట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసాయి అవి ఏంటంటే డెప్త్ థిక్నెస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ వాల్యూస్ అన్నీ అలాగ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బోల్ట్ ఒక సియర్ ఫైండ్ అవుట్ చేయాలి. VSB=ANB×FUB/√3 Γ/MB. ఇక్కడ ANB ఇక్కడ ఎలాగొచ్చిందంటే ఫ్రెండ్స్, ఫార్ములా ఉంది కదా ఫ్రెండ్స్, ఏరియా బోల్ట్ యొక్క ఏరియా 0.78 × π/4 × D² D+లో 24 క్వశ్చన్లో మెన్షన్ చేశారు కదా, ఆ వాల్యూ 353 వేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ FUB, ఇక్కడ FUB అంటే మనకు 400 తీసుకుంటాం కాన్స్టెంట్గా 400 ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే 4.6 FUB మన క్వశ్చన్లో మెన్షన్ చేశాడు, 4.6 అంటే ఇక్కడ 4 × 100 తీసుకున్నాడు. అది FUB అంటే 0.6 × FUB అలా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, FUB అంటే 400 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ √3 Γ/MB, మనకి తెలుసు కదా సాఫ్ట్ ఎల్ 1.25, ఆ వాల్యూ వేసుకుంటే మనకి VSB 65.21 kN వచ్చింది. నెక్స్ట్ బేరింగ్ స్ట్రెంత్ ఫార్ములేట్ అంటే VPD=2.5 × KB×DT FU/Γ/MB. ఇక్కడ 2.5 కాన్స్టెంట్ వాల్యూ, కేబీ వాల్యూ అంటే 99% మనకి కేబీ వాల్యూ 0.5 తీసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ డీటీ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ 24, తర్వాత FU 410/1.25 చేస్తే మనకు 157.4 kN వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకి విపిడి బేరింగ్ స్ట్రెంత్. మనకి ఆల్రెడీ బోల్ట్ వాల్యూ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్, VSB 65.21 6. ఇంకా నెక్స్ట్ 50% ఆఫ్ ది మనకి లోడ్ అనేది కనెక్షన్స్కి 50% లోడ్ ఆ యొక్క ప్లేట్స్కి వెళ్తుంది కదా ఫ్రెండ్స్, దాని ద్వారా మనకి చేసుకుంటే 0.5 టోటల్ లోడ్ బై బోల్ట్ వాల్యూ చేస్తే మనకి 13.3 వచ్చింది ఫ్రెండ్స్. ఇది 13.3ని అప్రాక్సిమేట్లీ 16 mm అనుకుంటాం. 24 mm డయామీటర్ బోల్ట్కి ఎన్ని రోస్ వచ్చాయి అంటే టూ రోస్ ఒక్కొక్క రోజుకి ఏమో 80 inches వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైట్ ఆఫ్ ది లాస్ట్ ఫ్రెండ్స్, ఇదే ఇంకా హైట్ ఆఫ్ ది గసల్ ప్లేట్. హైట్ ఆఫ్ ది గసల్ ప్లేట్కి ఆల్రెడీ మనకి వెర్టికల్ డిస్టెన్స్ ఒక ఎల్ సెక్షన్ 150, తర్వాత 2 × ఇది 1.5 G అంటే ఎడ్జి డిస్టెన్స్ ఫ్రెండ్స్, ఎడ్జి డిస్టెన్స్ 1.5 G. ఇక్కడ జీ అంటే మనం స్టార్టింగ్లో D0 ఫైండ్ చేసాం ఫ్రెండ్స్, D0=24 డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ +2 mm యాడ్ చేసాం కదా, ఆ ప్లేస్లో ఆ వాల్యూ వేసుకుంటాం. ప్లస్ ఇక్కడ పిచ్ డిస్టెన్స్ 60 తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది పిచ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ వాల్యూస్ ఫ్రెండ్స్, 1.5 అండ్ జీ అనేది మనకి ఆల్రెడీ చేసాం కదా ఫ్రెండ్స్. అలాగా చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ D0 ప్లేస్లో మనకి 24 + 2 mm అంటే ఇందులో D0 ప్లేస్లో 26 వేసుకొని క్యాల్కులేట్ చేసుకుంటే మనకి 288 వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకి హైట్ ఆఫ్ ది గసల్ ప్లేట్ అంటే ఇది గసల్ ప్లేట్ యొక్క విడ్త్ అనే అర్థం ఫ్రెండ్స్. ఇక్కడ లెంత్ అంటే మనకి గసల్ ప్లేట్కి బేస్ ప్లేట్కి లెంత్ అనేది సేమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్, 410. దీంతో మనం గసల్ ప్లేట్ యొక్క డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. డిజైన్ ఏంటంటే లెంత్ బ్రెత్ డెప్త్ ఫైండ్ అవుట్ చేయడమే కదా ఫ్రెండ్స్, దీంతో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.